నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. లెబనాన్లోని హమాస్ తీవ్రవాదులు నక్కి ఉన్న ప్రాంతాలపై ఇజ్రాయెల్ సేనలు దాడి మొదలుపెట్టిన తర్వాత ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా లక్ష్యంగా హుతీ తీవ్రవాదులు భారీ స్థాయిలో దాడులు చేయటం మొదలుపెట్టారు. గత కొంతకాలంగా కాస్త శాంతంగా ఉన్న హుతీలు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై వారు దాడి చేసినట్లు పెంటగాన్ వెల్లడించింది. తమ యుద్ధ నౌకలు బాబ్ అల్ మందాబ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సమయంలో యోమెన్కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. దాదాపు 8 వన్వే అటాక్ అన్క్రూడ్ ఏరియల్ సిస్టమ్స్, 5 యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణులు, 3 యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులతో విరుచుకు పడ్డారని, యుద్ధ నౌకలలోని సిబ్బంది వెంటనే వాటిని తిప్పికొట్టారని తెలిపింది. ఈ దాడిలో నౌకకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ పేర్కొన్నారు. 2023 నవంబర్లో ఎర్ర సముద్రం ఎడాన్ గల్ఫ్లో నౌకలపై హుతీల దాడులు ప్రారంభమయ్యాయి. ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌక వాణిజ్యాన్ని వరుస దాడులతో అతలాకుతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుతీల దాడుల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణగా అమెరికా, ఇతర దేశాలు ఎర్ర సముద్రంపై సైనిక నౌకలను మోహరించాయి. వారిపై వైమానిక దాడులను సైతం నిర్వహించాయి. అయినా హుతీ రెబల్స్ దాడులను ఆపట్లేదు. ఇప్పటి వరకు వాణిజ్య నౌకలనే లక్ష్యంగా చేసుకున్న రెబల్స్ యుద్ధ నౌకలపై దాడి చేయడం చాలా అరుదు. కాగా ఇటీవల హుతీల ఆయుధ నిల్వ కేంద్రాలపై అమెరికా బలగాలు పలు వైమానిక దాడులు చేశాయని అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రతిఘటన కూటమిలో హమాస్, హెజ్బొల్లాతో పాటు హుతీలు భాగస్వాములు. వారు పాలస్తీనాను సమర్థిస్తున్నారు. సౌదీ అరేబియా, పాశ్చాత్య దేశాల మద్దతుతో నడుస్తున్న యోమన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న హుతీలకు ఇరాన్ మద్దతిస్తోంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని నిరసిస్తూ హుతీలు ఎర్ర సముద్రంలో దాడులకు దిగుతున్నారు. దాదాపు 35 దేశాలకు చెందిన రవాణా నౌకలపై వారు డ్రోన్లు, క్షిపణులతో 100కు పైగా దాడులు చేసినట్లు గతంలో అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది.